కొర్రల మరమరాల పకోడి కూరలు శనగపిండి చింతపండు బ్లాక్ సాల్ట్ జీలకర్ర పొడి ఉడికించిన కొర్రలు బెల్లం పొడి పచ్చిమిరపకాయలు ఉడికించిన ఆలుగడ్డ కొత్తిమీర ఉల్లిపాయలు పంచదార చాట్ మసాలా జీలకర్ర ఉప్పు అల్లం సైంధవ లవణం నూనె సో చాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి బికాజ్ ఏంటంటే మనం ఇది ఫుల్ రెసిపీ అన్నట్టు ఒకటి తయారు చేసుకొని ఇంకొకటి చేసుకోకపోతే దాని టేస్ట్ అనేది బాగుండదు సో ఇమ్లీ చట్నీ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఈ పకోడీకి సో నార్మల్ పకోడీలా కాదు ఇది తినడానికి అందుకనే ఒక ఫుల్ రెసిపీ తీసుకున్నాం సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మరి ఏంటి ఫస్ట్ చట్నీ తయారు చేస్తారా లేకపోతే పకోడియా రెండింటికంటే ముందు ఫస్ట్ మరమరాలు నానబెట్టుకోవాలి మనం సో ఒక చిన్న బౌల్ తీసుకుందాం దాంట్లో మనం ఒక కప్పు మరమరాలు నానపెట్టుకుందాం సో పకోడీ తయారు చేసుకోవడానికి మరమరాలు కావాలి దాన్ని నానబెట్టుకుందాం అటు పక్కన సో ఇది ఒక 5 నిమిషాలు టైం పడుతుంది దాన్ని అక్కడ పక్కన పెట్టేసి తీసేద్దాం ఒకటి ఒకటి తీసి చూడండి అందులో వేసేసి సరే కదా మరమరాల కొర్రల పకోడీ విత్ ఇమ్లీ చట్నీ రెడీగా ఉంది మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి మీకోసం కొర్రల మరమరాల పకోడీ ఇమ్లీ చట్నీకి ఇప్పుడు కొర్రల మరమరాల పకోడీ తయారు చేసే విధానం ముందుగా మరమరాలు బౌల్లోనికి తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టిన మరమరాలను మిక్సీలోకి తీసుకుని మిక్సీ పట్టించుకోవాలి దానికి కొంచెం నీళ్లను కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి అలా పేస్ట్ చేసుకున్న మరమరాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న కొర్రలను కలుపుకోవాలి ఆ తర్వాత అందులో ఉడికించిన ఆలుగడ్డను చేతితో బాగా చిదిమేసి అందులో కలుపుకోవాలి దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి తరిగిన అల్లం ముక్కలు చాట్ మసాలా జీలకర్ర పొడి వేసుకుని 2 స్పూన్లు శనగపిండి కూడా వేసి కలుపుకొని పకోడీ పిండిలా తయారు చేసుకోవాలి దానికి కొంచెం వంట సోడాను కూడా చిటికెడు కలుపుకోవాలి ఈలోగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి నూనెను కాగనివ్వాలి కాగిన నూనెలో పకోడీ పిండితో మనకు నచ్చిన ఆకారంలో షేప్ చేసుకుని పకోడీని వేసుకొని డిష్ అవుట్ చేసుకుని అంతకుముందు చేసి పెట్టుకున్న ఇమ్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మరమరాల కొర్రల పకోడీతో ఇమ్లీ చట్నీ రెడీ